అయితే ప్రజెంట్ మనతో పాప వాళ్ళ పేరెంట్స్ అయితే ఉన్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఏంటి, ఎలా పాప చనిపోవాల్సి వచ్చింది, ఇంతకుముందు ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా వీళ్ళు గ్రహించారా, అయితే ఇదే కాకుండా అసలు చనిపోయిన తర్వాత కూడా అవయవ దానాలన్నీ కూడా అంటే దానం చేయడం అన్న ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. సో ఇవన్నీ విషయాలు వాళ్ళ మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. అసలు ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, కానీ ఏంటంటే మీరు చేసిన ఒక ఆలోచన ఇవాళ మమ్మల్ని ఇంతవరకు రప్పించిందనమాట. అసలు పాపకి ఏమైంది, అసలు ఏ హెల్త్ ఇష్యూ వచ్చింది, ఏంటి? ఏం లేదు మేడం, మండే రోజు బాగుంది. లాస్ట్ మండే రోజు మార్నింగ్ రెడీ అయ్యి కాలేజ్ కూడా రెడీ అయింది మేడం. మమ్మీ పోతున్న బాయ్ మమ్మీ అని చెప్పి ఇట్లా వెళ్తుంది, 2 మినిట్స్లో వచ్చి నిత్యం వస్తుందని చెప్పి కూర్చుంది అంతే. ఇంకా వార్నింగ్ చేసి పడిపోయింది, పడిపోగానే పిరిసి వచ్చింది. పిరిసి వస్తుంటే అంబులెన్స్ ఫోన్ చేస్తాం 108కి, అంబులెన్స్ వస్తూనే ఉంది, పిరిసి బాగైంది, అంతే. తీసుకెళ్తున్నాం హాస్పిటల్కి, ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ నీళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళాం ఫస్ట్. అందులో చెప్పారనమాట, నీ తీసిన తర్వాత అమ్మ క్రిటికల్ కండిషన్ ఉంది పాప, వెంటనే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే ఈవినింగ్ 4 o'clock మేము వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి. సికింద్రాబాద్ యశ్వరాలు తీసుకెళ్ళాము, అప్పటికే క్రిటికల్ ఉంది కండిషన్ అని చెప్పారు డాక్టర్స్ మాకు. అది బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పి, బ్రెయిన్ డెడ్ అంటారంట దీన్ని, దానివల్ల చనిపోయిందని చెప్పారు మాకు. దాని మా బాబు యాక్టివ్ మేడం, అసలు ఒక టాబ్లెట్ కూడా వేసుకోవాలి ఇంతలో. ఇప్పుడు దీనికి సంబంధించి ఎటువంటి సింప్టమ్ అంటే ఇంతకు ముందు ఇలా హెడ్ఏక్ అని చెప్పడం రాలేదు మేడం, ఏమి రాలేదు. మా పాప 16 ఇయర్స్లో కూడా ఒక టాబ్లెట్ వేసుకోలేదు ఎప్పుడు మాకు. ఎప్పుడు ఏదైనా వచ్చినా ఇంట్లోనే హోమ్ మేడ్ చేసుకుని చేసేసుకుంటుండే తను, చేసుకొని తింటుండే. ఎప్పుడు రాలేదు, రావడం రావడం చాలా పెద్దగా వచ్చింది దీనికి అనేది. జీర్ణించుకోలేకపోతున్నావు పాప, పాప లేదు అన్నది అసలు అర్థం కావట్లేదు మాకు ఇప్పటికీ, ఆ లోటు తెలియట్లేదు. ఒక కన్న తల్లి కన్నా ఎక్కువ చూసుకుంది మా ఇద్దరిని, నన్ను కానీ వాళ్ళ ఫాదర్ని కానీ సిస్టర్ని బ్రదర్ని చాలా. మొత్తం మీకు ఎంత మంది అమ్మా? ఇద్దరు పాపలు, ఒక బాబు. ఇప్పుడు ఈ పాప సెకండ్ పాప, చనిపోయిన ఆమె 2006 బోర్న్ ఆమె. అంతా కూడా ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది. పడిపోవడమే మాట చూపు ఏం లేదు, ఇక్కడే లేదు అసలు. అక్కడే ఏమైందో తెలీదు, డాక్టర్స్ భయపడతా అన్నారు. ఐడియా లేదు, భయపడతా అంటే మనం చూపించుకు, ఎప్పుడైనా అయిందంటే చూపించుకుంటాము. ఎప్పుడు ఏమీ అవ్వలేదు తనకి, పడుకునేది అని ఏమీ లేదు. యాక్టివ్గా చాలా మంచి మార్క్స్తో పాస్ అయింది 10th క్లాస్లో కానీ, 1st ఇయర్ కానీ. సెకండ్ ఇయర్ చదువుతుంది పాప, 9th క్లాస్లో కూడా 9.2 మార్క్స్ తెచ్చుకుంది పాప. ఇంటర్ 1st ఇయర్లో 342 మార్క్స్ తెచ్చుకుంది. చదువు అని ఇక్కడ స్పెజర్ చేయకపోతుంటు మేము కూడా, చదువుకున్నా అని మీకే మంచిది అని చెప్తుంటాం కానీ సో జీర్ణించుకోలేకపోతున్నాం. మా పాప లేదు అన్న మాట తింటే మాకు మా ఏంటంటే మా పాప వల్ల 10 మంది బతుకుతారంటే చేసాం మేము కూడా. ఆలోచన మీకు ఎలా వచ్చిందంటే, ఇప్పుడు సాధారణంగా ఎవరు కూడా చనిపోయిన తర్వాత అలానే వదిలేస్తారు, లేకపోతే వెంటనే పూర్తి చేయడం కాలు చేయడం అంతవరకు ఆలోచిస్తారు, కానీ ఇట్లా అవయవాలు వేరే వాళ్ళకు ఉపయోగపడతాయి, వేరే వాళ్ళ ప్రాణాన్ని నిలబెడతాయి అన్న ఆలోచన వెంటనే ఎవరికి రాదు. సో మీకు ఎలా వచ్చింది, ఏంటి, పాప మిమ్మల్ని ఎప్పుడైనా అంటే దీనికి సంబంధించి ఎటువంటివైనా మీరు మాట్లాడుకోవడం జరిగిందా? ఇప్పుడు మాట్లాడుకోలేదు. మాకు డాక్టర్ పిలుస్తారు కదా మాట్లాడడానికి, అప్పుడు అడిగారు వాళ్ళు పాప వల్ల మంచి ఫ్యూచర్ ఉంటుంది, చనిపోయిన వాళ్ళకి ఆర్గాన్ డొనేట్ చేస్తారని అడిగితే చేస్తామని ఒప్పుకున్నాము. మా తోటి కూడా పాపకు డాక్టర్ కామినేని హాస్పిటల్లో చేస్తాను, తను కూడా చెప్పింది మాకు పిన్ని ఇస్తే చాలా మంచిది అని చెప్పింది. అందుకొచ్చి డిసిషన్ తీసుకున్నాం మేము, మా పేరెంట్స్ మేము దాని వల్ల నేను అది ఇచ్చాం. మేమైతే ఎవరు ఏమీ అనలేదు మమ్మల్ని, అయితే ఏమనలేదు మేడం. పాప నేనని కాదు మేడం, మా పాపని కాదు, ఫ్యూచర్లో నేను చనిపోయినా అదే పని చేస్తాను ఇప్పుడు నేను. ఇప్పుడని కాదు, ఎప్పుడైనా పర్లేదు. మన వాళ్ళకు 10 మంది బతుకుతారు, ఎంతోమంది ఏం లేని వాళ్ళు ఉన్నారు, కిడ్నీ లేని వాళ్ళు, ఏం లేని వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇవ్వాలని అనుకున్నాము, ఇచ్చామంతే మేము. సో దీనివల్ల ఏంటంటే, ఇది తెలిసిన తర్వాత దీని గురించి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారమ్మా, డబ్బులకి ఇచ్చారా లేకపోతే నార్మల్గా ఇచ్చారా అని చెప్పి. ఏమీ లేదు మేము లేదు మేడం, బాధే లేదు, డబ్బులకి ఏమీ లేదు. ఒకటి ఏంటంటే మా బిల్లు ఏదైతే మేము కట్టుకున్నామో అది మాకు రిటర్న్ ఇచ్చారంతే, 1 lakh కట్టాం, ఆ 1 lakh రూపీస్ మాకు రిటర్న్ ఇచ్చారంతే. హాస్పిటల్ బిల్స్ అడుగుతారు కదా, 1 lakh కట్టాం అనమాట మేము. యాక్చువల్గా ఇన్సూరెన్స్ ఉండే మాకు, ఆ ఇన్సూరెన్స్ అని వస్తుంది అనుకున్నాం, మాకు ఇన్సూరెన్స్ రాలేదు మేడం. 30,000 రూపీస్ ఇన్సూరెన్స్ వచ్చింది మాకు అంతే. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇన్సూరెన్స్ తీసుకున్నాం మేము అప్పట్లోనే, 2016లో ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ఇన్సూరెన్స్ తీసుకున్నాం మేము. ఎప్పుడు ఏం రాదు కానీ ఇప్పుడు యూజ్ చేయలేదు వాటిని మేము. అండ్ నార్మల్గా డాక్టర్స్
తో మీరు మాట్లాడే ఉంటారు కదమ్మా, అంటే ఇలవన్ డాక్టర్స్ ఏంటంటే బ్రెయిన్ డెడ్ అని చెప్పారు కదా, దీనికి సంబంధించి ఇంతకుముందు ఏమైనా సింటమ్స్ రావడం కానీ, ఎందుకంటే నేను అడుగుతున్నాను ఫ్యూచర్లో మళ్ళీ అంటే నెక్స్ట్ ఏ పిల్లలకైనా సరే వెంటనే అప్రమత్తం అవ్వాలి పేరెంట్స్ కూడా అని చెప్పి నేను అడగడం జరుగుతుంది. ఏమైనా సింటమ్స్ ఉన్నాయని వాళ్ళు కొన్ని ఏమైనా అడగడం జరిగిందా? అడిగింది మేడం, ఏమీ లేవు పాప, ఏమీ లేవు, సడన్గా అది సడన్గా వెళ్ళిపోయే పాప పడిపోయింది మేడం, నా చేతుల మీదే పడ్డింది నాకు ఇట్లా, అలా మంచం మీద కూర్చుంది, మమ్మీ తల్లిని వస్తుందని చెప్పి నా చేయి మీద పడిపోయింది అంతే, ఒక 2 టైమ్స్ వామిటింగ్ చేసుకుంది, అంతకుమించి ఏమీ లేదు. యాక్టివ్ మేడం, చాలా యాక్టివ్గా ఉంటుంది, తనకు కులబద్ద పేదాలు ఏమీ లేవు, అందరినీ మా ఫ్రెండ్స్ మా వాళ్ళని తీసుకెళ్ళిపోతుంది ఎక్కడికైనా రెడీ చేయడం కానీ చేయడం కానీ, ఫ్రెండ్స్ పెయిన్ రెంటర్స్ కూడా ఉంటారు కదా వాళ్ళం కూడా బాగా క్లోజ్ అనమాట, చాలా క్లోజ్ అనమాట. చనిపోయినప్పుడు ఒక ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు, ఒక 20 మెంబర్స్ ఫ్రెండ్స్ వచ్చారు, స్కూల్ టీచర్లు కూడా వచ్చారు, సెంట్ ఐడ్ స్కూల్లో చదువుకుని పాప 10th దాకా ఆ టీచర్లు కూడా వచ్చారు నిన్న మొన్న చదువు చూడడానికి, అసలు నమ్మట్లేదు, టీచర్ కూడా నమ్మట్లేదు మమ్మల్ని, అసలు ఫ్రెండ్స్ కూడా నమ్మలేదు. ఫ్రెండ్స్ పోయిందంటే అబద్ధం చెప్పకుండా అంటే ఎందుకంటే అబద్ధం చెప్తున్న దీపిక గురించి అని చెప్తున్నారు, పాప పేరు దీపిక, ఆమె పేరు జ్యోతిక, ఆయన పేరు రిత్విక్. అసలు సడన్గా అయిపోయింది ఎందుకు, మాకు బాధ చాలా బాధగా ఉంది, మాకైతే జీర్ణించుకోలేకపోతున్నారు, లేపడం కూడా మా పాప లేవు లేవు అని అంటున్నాం మేము, మా మధ్యలో ఉన్నట్టే ఉంది ఇప్పుడు మా పాప, మాకు చాలా బాధ వేస్తుంది, మా పాప చనిపోయినందుకు మాకు. కానీ ఒక పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను, ఎంటనే ఏదున్నా పేరెంట్స్ ప్రతి ఒక్క పేరెంట్స్ తెలుసుకోండి పాపకి ఏమన్నా ఇబ్బంది ఉందని తెలుసుకోండి అంతే మేము చెప్పేది, అది వెంటనే చూపించుకోండి డాక్టర్స్కి. మా పాప ఎప్పుడు మాకు చెప్పలే కానీ చెప్తున్నా నేను, సో సడన్గా చెప్పలేదు ఏం రాలేదు మేడం, మా సండే బాగుంది, మండే బాగుంది, సాటర్డే కాలేజ్ కూడా పోయింది మా పాప, సండే హాలిడేనే ఉండే, సండే ఇంట్లో మంచిగా యాక్టివిటీ ఉంది, నైట్ 2 o'clock మాకు భోజనం కూడా పెట్టింది మా పాప మాకు, సండే రోజు కూడా మార్నింగ్ లేచింది రెడీ అయింది, జుట్టు ఏమన్నా జుట్టు కూడా వేసాను మా పాపకు నేను, అంతే సడన్గా వచ్చి కూర్చుంది నాకు అవ్వట్లేదు మమ్మీ అన్నది పడిపోయింది అంతే. సరే ఏమీ ఇవ్వలే, ఎప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంది కాదు మా పాప, 16 ఇయర్స్లో ఇంతవరకు ఒక మెడిసిన్ అంటే పుట్టినప్పుడు మెడిసిన్ మాత్రమే, పుట్టినప్పుడు వేస్తాం కదా అవి మెడిసిన్స్ మాత్రం, ఇప్పుడు ఇంకా ఏనాడు ఒక మెడిసిన్ వేసింది లేదు, మాకు తెచ్చి పెడుతుండే, ఇంకా నైట్ 12 అయినా తెచ్చిస్తుండే మాకు మెడిసిన్స్ కానీ ఏదైనా కానీ, కన్న తల్లి కన్నా ఎక్కువ చూసుకుంది మమ్మల్ని మా పాప అనేది, ఎవరిని ఒక్క దగ్గర ఒక్కరు మాట అనకపోతుండే, మా అత్తయ్యని కానీ మా పాపని కానీ నాని తిను నీకు చేత కానీ అంటుండే, కానీ ఒకరు పెద్దవాళ్ళం కూడా కసించుకోకపోవడం అట్లా ఏమీ లేదు, చాలా సెన్సిటివ్ ఓపిక, పెద్ద వాళ్ళకు ఉన్నంత ఓపిక మా పాపకి, సెన్సిటివ్గా అసలు ఎంత బాగా యాక్టివ్ ఉన్నాను అంత యాక్టివ్ ఉండదు మా పాప. ఫ్రైడే రోజు చనిపోయింది మేడం, 3-4 డేస్ వాళ్ళకి. సో ఇదండి పేరెంట్స్ మాటల్లో విన్నాం కదా, అంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టాలని నేనైతే అనుకోవడం లేదు. పాపకి ఇటువంటి ఏమైనా హెల్త్ ఇష్యూస్ అంటే మన ఇళ్లలో పిల్లలు చెప్తూ ఉంటారు కదా, ఏమైనా స్టమక్ పెయిన్స్ వచ్చినా లేకపోతే హెడ్ఏక్స్ వచ్చినా ఏం వచ్చినా సరే పేరెంట్స్ అందరూ కూడా అప్రమత్తం అవ్వాలి, చిన్న హెడ్ఏకే కదా లేకపోతే స్టమక్ పెయినే కదా అని చెప్పి ఏవో చిన్న ట్యాబ్లెట్లు వేసి అశ్రద్ధ చేసే కన్నా ఏది కూడా మనం ఏంటంటే పెద్దది వచ్చే కన్నా చిన్న వచ్చినప్పుడే డాక్టర్స్కి డాక్టర్ సజెషన్ తీసుకొని వెంటనే మెడికల్ ట్రీట్మెంట్ కానీ అందించగలిగితే వెంటనే ఇట్లాంటి వాటి ఏంటంటే దూరంగా ఉంటామన్నమాట. అండ్ ఇవాళ వీళ్ళింట్లో జరిగింది నిజంగా బాధాకరమనే చెప్పుకోవాలి, నిజంగా ఏ పిల్లలు కూడా ఇట్లాంటి వాటికి ఎఫెక్ట్ అవ్వకూడదనే కోరుకుందాం. సో పేరెంట్స్ అందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి, పిల్లలు ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంటి, వాళ్ళు హెడ్ఏక్ అంటున్నారా లేకపోతే స్టమక్ పెయిన్ అంటున్నారు లేకపోతే ఇతర కారణాలు ఏం చెప్పినా సరే వెంటనే చిన్న విషయమే కదా అని చెప్పి లైట్ అస్సలు తీసుకోవద్దు, వెంటనే డాక్టర్స్కి కూడా ఏమంటారు తీసుకెళ్ళడం చాలా మంచిది. అండ్ వీళ్ళు చేసిన ఆలోచన కూడా చాలా మంచిది, వాళ్ళ పాప లేకపోయినా సరే వాళ్ళ పాపకు సంబంధించి ఆర్గన్స్ అన్నీ డొనేట్ చేయాలి, మరొక 10 మంది లైఫ్స్కి అంటే ప్రాణాలకి లైఫ్ ఇవ్వాలి అని చెప్పి 10 మంది వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచించిన ఆ ఆలోచన కూడా చాలా గొప్పదనే చెప్పాలి. ఇవాళ పాప మన మధ్య లేకపోవచ్చు కానీ ఏంటంటే పాప డొనేట్ చేశారు ఆ ప్రాణాలు ఎవరైతే నిలబెట్టారు వాళ్ళందరి రూపంలోని పాప ఎప్పుడు కూడా వీళ్ళ మధ్యనే ఉంటూ ఉంటుంది. సో డెఫినెట్గా అందరూ కూడా అంటే మీకు దేవుడు ధైర్యం ఇవ్వాలి మీ కుటుంబానికి అనేది డెఫినెట్గా కోరుకుంటున్నామమ్మా. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.